పోలీస్ అధికారులు ఫిర్యాదు చేసి వాళ్ళే అరెస్ట్ చేసి వాళ్ళే రిమాండ్ చేశారు. ఇలాంటి ఇష్యూస్ రాష్ట్రంలో కేసులు నమోదు చేసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ నేరం చేసిన ప్రతి ఒక్కరిని మీరు ఇలాగే సుమోటోగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే పోలీసుల మీద ప్రజలకు గౌరవం పెరుగుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి సార్, మాట్లాడండి సార్, ఎప్పుడు వచ్చే అవకాశం? 7:00 సార్. అంటే ఎందుకు డిలే అయింది సార్? మార్నింగ్ మీకు డిలే డిలే అంటారు, డిలే కాదు ప్రాసెస్. మీది కెమెరా స్క్రీన్ లో పేలియంగానే దానికి జమానత్ కట్టాలి, దానికి ప్రొసీజర్ ఉంటుంది, పుట్టప్పులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. 5:00 వరకు నేను అయిపోయింది, నిన్న వెళ్ళిపోయింది మేడం. మేడం ఉన్నప్పుడు ఈరోజు అంతా అన్ని సబ్మిషన్ చేసి ఇచ్చేసినాం కాబట్టి వచ్చేసింది కాబట్టి తీసుకొని వచ్చేసినాం. 7:00 to 7:30 ఇచ్చేసాను. 5:30 తర్వాత మనం ఇప్పుడు అయితే బెయిల్ రాకపోతే మళ్ళీ రేపు వస్తుంది. 5:30 తర్వాత అయితే 5:30 ఆల్రెడీ వేసేసారు. మనం మీరు ఉన్నప్పుడే 5:30 తర్వాత వేసేస్తే మనం నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాం. ఆల్రెడీ వేసేసి అర్థమైంది, ఆల్రెడీ వేసేసి ఆల్రెడీ. థ్యాంక్ యూ సార్, అది తొందర తీసుకురండి. అంటే బయటకు వచ్చా కూడా మీడియా ముందు మాట్లాడొద్దు, వీడియో చేయొద్దు అన్నారు, అది అది ఎలా ఏం చెప్తారు? మాట్లాడొద్దు అంటే మాట్లాడతారు, అంటే ప్రశాంత్ మాట్లాడొద్దు అని కొంతమంది అన్నారు కదా, అది కరెక్ట్? మాట్లాడొచ్చు, అన్ని చేయొచ్చు, కానీ ఇప్పుడు వద్దు, ఈ సందర్భం కాదు. మళ్ళా ఇలాంటి ఆయన కొద్దిగా చెప్పాలి కదా, కోఆర్డినేషన్ చేసి చూసే. సోషల్ మీడియా ఉంటుంది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇలా టైం ఇచ్చినప్పుడు కోఆర్డినేషన్ చేసుకొని చేయాలి. దానికో ఇది ఉంటుంది కదా. సార్ ఈ కేసు ఎన్ని అంటే ఎప్పటివరకు?